గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మీ. ఈ రోజు మనం క్రీపర్స్ కి స్టాండ్ చేయబోతున్నాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇవి స్టాండ్ కి కావాల్సిన యూపీవిసి పైప్స్ అండ్ జాయింట్స్. ఈ పైప్స్ బయట కట్ చేయించాం. ఈ చిన్న పైప్స్ మాత్రం మేమే కట్ చేసేసుకున్నాం. ఈ జాయింట్స్ మనం ఈ పైప్స్ కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఫోర్ వే కనెక్టర్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా మనం పైప్స్ అట్లా చేస్తాము, అన్ని కనెక్టింగ్ చేసి అప్పుడు చేస్తాం. కొన్ని కట్ చేసి కూడా చేస్తున్నాము, అమ్మమ్మ కట్ చేస్తున్నా నేను. ఇప్పుడు పోతున్నాం అంటే ఈ ఫోర్ వే కనెక్టర్ కి మనము ఇది అటాచ్ చేయాలంటే ఈ కింద అట్లా చేయాలో తెలుసు. కొంచెం ఇట్లా పండి అంటే మరీ కాదు, కొంచెం లేపండి. అప్పుడు ఇప్పుడు నా కింద చూస్తే కొంచెం ఎదురుకు చూడండి ఎంత ఈజీగా కనెక్ట్ చేసేసాము. ఎంత ఈజీగా అయిపోయింది అంటే కనెక్ట్ చేస్తాము. ఎందుకు కనెక్ట్ చేసామో లాస్ట్ లో చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఈ రెండు అట్లా జాయిన్ చేయాలా చూపిస్తున్నాము. ఇది ఏమో దీనిది, ఇది ఉందా, ఇదేమో సేమ్ కనెక్టర్. ఇదేమో కోసాం మేము ఏ పైప్ లో ఉంచండి, ఈ పైప్ లోంచి ఇప్పుడు కోస్తున్నాం కదా, ఇంకా కొయ్యాలి. ఇట్లా కనెక్ట్ చేసేసి ఇదేమో దీనికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ కనెక్టర్కి ఇది ఎట్లా చేయాలి అని చూస్తున్నాం. చూడాలి పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది వస్తుంది, ఇట్లా పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం దీని నుంచి ఇది ఎట్లా కనెక్ట్ చేయాలో నేర్పిస్తాం. ఇది కరెక్ట్ ఎట్లా చూసి అంతే. ఇప్పుడు ఇది కూడా కనెక్ట్ చేయాలి కదా సార్, కనెక్ట్ చేసాం. మరి ఇది దీంతో ఎట్లా కనెక్ట్ చేయాలి అని మీకు ఒక డౌట్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఎట్లా చేయాలంటే దీని నుంచి కరెక్ట్గా కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి కరెక్ట్ కాబట్టి దీన్ని కూడా కొంచెం అంతే అయిపోయింది మన స్టాండ్. ఇంకా స్టాండ్స్ చేయాలి. నేను మీకు ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను కానీ కొంచెం టైం పడుతుంది. చూపిస్తున్నాను స్టాండ్ ఎట్లా చేయాలో. ఇప్పుడు మనం ఈ అన్ని కలిసి కనెక్టింగ్ గా చేస్తాం. ఇక్కడ కనెక్ట్ ఎట్లా చేయాలి, ఇది తీసుకుంటాం, ఇది తీసుకొని ఇదే దీనికి యాడ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇది ఉందా, ఇదేమో దీనికి కనెక్ట్ చేయాలి. ఇచ్చాయి ఉంది కదా, ఇది ఇది అంతే సరిపోదు, దీని కింద ఇంకొకటి పెట్టాలి. ఇది పెట్టాలి, ఇది పెడితే కూడా కనెక్షన్ చేసేస్తా.
చేసాము ఇందాక సో దీనిలోంచి మనం ఇది కనెక్ట్ చేయాలి ఇప్పుడు నేను రాంగ్ ఏదో చెప్పాను ఇది ఇక్కడ కనెక్ట్ చేయాలని చెప్పాను కానీ ఇక్కడ కనెక్ట్ చేయాలంట కనెక్ట్ యాక్చువల్లీ ఎవరికైనా ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా నా ఇది కూడా నా ఫస్ట్ డే సమస్య మీ అందరికీ చెప్పాలనుకుని వీడియో తీసుకు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మనం దీనికి కనెక్ట్ చేయాలి ఒకసారి చూడండి ఎట్లా వస్తుంది కూ 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 అని నేను రోజు దాంతో బాగా ఆడుకుంటాను ఇప్పుడు ఇది మనం దీనికి కనెక్ట్ చేసాం కదా దాంతోనే అయిపోయింది సో ఇప్పుడు మన మమ్మల్ని ఏం చేస్తున్నారు అది చెయ్యాలి ఇదేమో దీనికి కనెక్ట్ చేయాలి అన్నిటికి కనెక్ట్ చేయాలా ఇప్పుడు రైట్ సైడ్ వస్తే ఇట్లా ఇది నా కాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ పెట్టింది ఆల్వే కనెక్టర్స్ ఫోర్ వస్తే ఆపోజిట్ సైడ్ లో మా అమ్మ మేము బిగిన్స్తారు ఫోర్ పైప్స్ కార్నర్ లో ఉన్న ఫోర్ వే కనెక్టర్స్ కి ఆర్గానిక్ గార్డెనర్ యూట్యూబ్ ఛానల్ లో సంపత్ అంకుల్ ని చూసి మా అమ్మమ్మ ఈ స్టాండ్ చేసింది మా తాతగారు కూడా చాలా ఎక్కువ హెల్ప్ చేశారు థ్యాంక్ యూ తాతగారు ఇది నేను మీకు షేర్ చేయాలనుకున్నా మా చిక్కు చూడండి ఎట్లా కిందకి వెళ్ళిపోదామని అరుస్తుందో నైట్ అని కీక్ అని అరుస్తుంది రెండు వైపులా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇట్లా ఇట్లా ఓడిపోతుంది సో ఇట్లాగా ఇట్లా చేసి హ్యామర్తో అన్నారు అంటే హ్యామర్తో కొట్టాలి దీన్ని లైట్గా కొట్టాలి సరిపోతుంది ఇప్పుడు మనం స్టాండ్ అయిపోయింది ఇప్పుడు బిగించడం కూడా నేను మీకు చూపిస్తాను సరే ఇట్లాగా కొట్టాలి లైట్ గా కొట్టాలి అప్పుడు అన్ని టైట్ గా ఉంటాయి అప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి మీరు రెడీ రోజు తిరుగుతానే ఉంటది నాన్నే చూస్తుంది రోజు పట్టుకుంటేమో అంటే నేను దాన్ని తినేలాగా అంటే అది ఇంకా లోపలికి చూస్తుంది ఇట్లా కొట్టే నా దగ్గరికి వస్తుంది చూడండి కొనుక్కుంటారా?
నువ్వు చేస్తావా? ఇదిగో ఇక్కడ స్టాండ్ అయిపోయింది ఇది మొత్తానికి. ఇప్పుడు ఇది క్రీపర్స్ కోసము ఇక్కడ ఇక్కడ కుండీలు పెట్టేసుకోవచ్చు. క్రీపర్స్కి అయితే తాడు కట్టేసి ఇట్లా చేయాలి, అంటే దీనికి తాడు కట్టాలి, అప్పుడు అయిపోయింది. ఇంకేం పని అవసరం లేదు, స్టాండ్ అయిపోయింది. క్రీపర్స్కి తాడు కట్టేద్దాం. తాడు కట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. క్రీపర్స్ కోసం ఇట్లా కట్టాము. మీకు కావాలంటే ఈ తాడుతో అయినా కట్టచ్చు, లేకపోతే నట్తో అయినా కట్టచ్చు, మీ ఇష్టం. నట్ దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కలు పెట్టుకోవడం ఇప్పుడు చూపిస్తున్నాము. స్టార్ట్. ఇప్పుడు స్టాండ్ అయిపోయింది కదా, క్రీపర్స్ ప్లాంట్స్ అన్ని పెట్టేస్తున్నాము. ఇక్కడ నేమ్స్ అన్ని మేక్ చేస్తాం. ఇది మిర్చి, ఈ రెండు మిర్చి, ఇదేమో ఇది మారి గోల్డ్, ఇది వాము, ఇది టొమాటో, ఇది మారి గోల్డ్, ఇది ఫ్యాషన్ ఫ్లవర్, ఇది అంజీర్, ఇది హైబిస్కస్. ఇది కూడా హైబిస్కస్. ఓ ఇది కూడా హైబిస్కస్. ఇది కూడా ఇదేమో కాదండి. ఇప్పుడు మనం ఇంకొక స్టాండ్ చేసుకుంటున్నాము. మన టూ స్టాండ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మనం మొక్కలు అన్నీ అరేంజ్ చేసేసుకుంటాం. సమ్మర్లో ప్లాంట్స్కి షేడ్ కావాలి కదా, సో మనం ఈ గ్రీన్ షేడ్స్ నెట్ కొనుక్కున్నాము. కానీ అది మరీ బరువు అయిపోయిందని అమ్మమ్మ ఇట్లా చీరలు కట్టింది. మొక్కలకి ఇది చాలా యూజ్ అయింది సమ్మర్లో. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ చెప్తాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.